కేసీఆర్ మాట అంటే మాటనే కేసీఆర్ మిషన్ భగీరథ చేస్తా అన్నట్టు చేసిండు మిషన్ కాకతీయ చేస్తా అన్నట్టు చేసిండు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తా అన్నాడు నిర్మించిండని నేను ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల ద్వారా కేసీఆర్ గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద పెట్టిన ప్రాణహిత చీవెళ్లను ఈ ప్రాజెక్టు వల్ల ప్రయోజనం లేదు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేస్తానని తెలంగాణ రాష్ట్రం ఏర్పడే రోజు వరకు ఏ ఒక్కసారైనను మాట్లాడినవా సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పాలనలో డాక్టర్ బాబాసాహెబ్ ప్రాణహిత చీవెళ్లకు జాతీయ హోదా ఇవ్వమని లేఖ రాసినో తప్ప ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నాయి దీన్ని సరిదిద్దాలే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేయాలని ఏ ఒక్కరోజైనా మాట్లాడినవా తెలంగాణ ఉద్యమంలో ఏ రోజు కూడా మిషన్ కాకతీయ గురించి మిషన్ భగీరథ గురించి కేసీఆర్ గారు ఊసెత్తలేదు ఇక్కడున్న మిత్రుల ద్వారా సూటిగా టీఆర్ఎస్ పార్టీకి నేను సవాల్ విసురుతున్నా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్క రోజైనా టీఆర్ఎస్ పార్టీ మూడు ప్రాజెక్టుల మీద మాట్లాడిరా ఆనాడు మాట్లాడని ఈ ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎందుకు మొదలుపెట్టిందయ్య అంటే కాసులకు కక్కుర్తిపడి కమిషన్లు కొల్లగొట్టి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కాంట్రాక్టర్లు ఇచ్చే సొమ్మును పేద ప్రజలకు చెందాల్సిన సొమ్మును పేద ప్రజలకు పంచిపెట్టకుండా నీ బిడ్డలకు పంచభక్ష ప్రమాణాలు పెట్టడానికి వేలాది ఎకరాల భూములు కొనుక్కోవడానికి లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుకోవడానికి ఆస్తులు అంతస్తులు సమకూర్చుకోవడానికి ఈ మూడు ప్రాజెక్టులు తీసుకొచ్చాను నేను సూటిగా నిర్దిష్టంగా విస్పష్టమైన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం మీద నేను చేస్తున్నా ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ కావచ్చు మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు నేను మిమ్మల్ని తీసుకెళ్తా ఆదిలాబాద్ జిల్లాకు పోదాం ఇంటింటికి నల్లా అన్నావు కదా చాలా గూడాలలో చిన్న కనెక్షన్ కూడా లేదు నేను చూపిస్తా నువ్వు సిద్ధమా మిషన్ కాకతీయలో రెండో విడతల పనిచేసిన వాళ్లకు బిల్లులు రాలేదు మూడో విడతల గుర్తించిన ప్రాజెక్టులకు టెండర్లు జరగలేదు నాలుగో విడత చెరువులు హరినారాయణ అని ఎక్కడికి పోయినవో తెలియదు మిషన్ కాకతీయలో గుర్తించిన నాలుగు విడతలుగా పూర్తి చేస్తా అన్న గ్రామీణ ప్రాంతాలను జలకలతో జలసిరులతో కలకలలాడాల్చిన చెరువులల్లా పూడికను తొలగిస్తున్నామని ఉన్న మట్టిని ప్రాజెక్టులు నిర్మాణం చేసుకునే కాంట్రాక్టర్లకు తెగ నమ్మిన నీచమైన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది ఏ నియోజకవర్గాన్ని ఎందావు ఇసుక బట్టీలకు ఎర్రమట్టి నమ్ముకున్న నికృష్టమైన జాతి గులాబీ జాతి ప్రాజెక్టుల నిర్మాణంలో ఒండ్రు మట్టితో నిర్మాణం చేయాల్సిన నింపాల్సిన కట్టాల్సిన కాలువ కట్టలు చెరువులలో ఉన్న మట్టిని దొంగిలించకపోయి కోట్లాది రూపాయలు నీ స్థానిక శాసనసభ్యులు స్థానిక టీఆర్ఎస్ నాయకులు దోసుకున్న మాట నిజం కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఎన్ని ఊర్లలో మట్టిని దోపిడీ చేసినరో నిజ నిర్ధారణ కమిటీని నియమించు తీసుకెళ్లి నేను నిరూపిస్తా అదేవిధంగా మిషన్ భగీరథ మిషన్ భగీరథ ప్రాజెక్టు పేరు మీద 50,000 కోట్ల రూపాయల అప్పు ప్రజల నెత్తి మీద రుద్ది ఇంటింటికి నల్లా నీళ్ళేమో కానీ ఊరూరికి కూడా నల్లా నీళ్లు రాని గ్రామాలు ఎన్నో ఉన్నాయి
నువ్వు సంబంధిత శాఖ మంత్రిని పంపుతావా అధికారులను పంపుతావా? ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లి మండలంలో హీరాపూర్ అనే గూడానికి నేను స్వయంగా వెళ్ళినా. హీరాపూర్ గూడెంలో ఆ చుట్టుపక్కలలో ఉన్న ఆదివాసి గూడాలలో మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే, నీళ్ల ట్యాంకులు నిర్మించకపోతే ఆ గూడెం నుంచి మీ డిపార్ట్మెంట్ ఎస్సీకి సిఈకి నేనే ఫోన్ చేసి హెచ్చరించినా. ఇవాళ ఆదిలాబాద్ అడవుల్లో, ఆదిలాబాద్ అడవుల నుంచి భద్రాచలం వరకు అటవీ ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న తండాలు గూడాలలో మనం తిరుగుదాం. నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం. నిజాలను ప్రజలకు కళ్ళ గట్టినట్టుగా చూపిద్దాం. ఇందులో ఈ ప్రాజెక్టులు కేసీఆర్ చేపట్టి టెండర్లు పిలిచింది నిజం. ఈ పనులు ఎందుకు చేపట్టిందయ్యా అంటే ఆయన కుటుంబానికి పట్టిన ధన పిశాచిని సంతృప్తి చెయ్యడానికి, వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోసుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను ప్రజల కోసం కాదు ప్రజాధనాన్ని దోసుకోవడానికి కేసీఆర్ గారు ఆ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. అదే సమయంలో దళితులకు ఇస్తాన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు. దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు ఇల్లు లేని వాళ్ళకి ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు. దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తే కేసీఆర్ కు చిల్లి గవ్వ కమిషన్ రాదు కాబట్టి, దళిత గిరిజన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే కేసీఆర్ కేసీఆర్ మనుషులు కమిషన్లు అడిగితే కర్రుగాచి వార్త పెడతారు కాబట్టి, ఉద్యోగ నియామకాలలో తప్పులు జరిగితే యూనివర్సిటీ పిల్లలు తరిమి తరిమి కొడతారు కాబట్టి ఈ ప్రాజెక్టులు ఏవి కూడా 7.5 సంవత్సరాలల్లా దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధనము ఖర్చైనా అనా పైస కూడా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు చేరలేదు. వారు చెబితే నిజం, వారు చెబితే జరుగుతుందని తనని నమ్మమంటుంది. ఇది కాకుండా ఇంకొక మాట చెప్పింది, 100 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు, సచివాలయం మొత్తం ఇక్కడికి వచ్చిండ్రు చూడండి అని చెప్పిండు. ఇంకా కేసీఆర్ గారు ఎంత దిగజారిపోయిందంటే నిజంగా వారి పట్ల నాకు జాలి కలుగుతుంది. ఆ జాలి ఎలాంటిదంటే, నిజంగా ఈ పరిస్థితులు వస్తే హిట్లర్ ఆయన కాల్చుకొని చచ్చిపోయింది. దయానీయమైన పరిస్థితి వచ్చినప్పుడు, ప్రజల్ని మనల్ని విశ్వసించినప్పుడు, యుద్ధంలో ఓటమి చెందినప్పుడు పౌరుషం కలిగిన హిట్లర్ తనని తాను కాల్చుకొని చచ్చిపోయాడు. పౌరుషంగా బతికిన నేను ఇంత హీనమైన ఘోరమైన పరిస్థితులను నేను చూడలేనని. పృథ్వీరాజు మీకు తెలుసు, బంధించి తెచ్చి కింద పడితే ఎక్కడ కూర్చుంటావు అంటే నీతో పాటు సమానంగా కుర్చీలో కూర్చుంటా అన్నాడు తప్ప, చావు తల మీద వేలాడుతున్న పౌరుషంతో కూడుకున్న వీరుడిలాగా మాట్లాడి. కేసీఆర్ నిజంగానే వీరుడిలాగా మాట్లాడి ఉంటే చరిత్ర పుటలలో నీకొక అక్షరమైన నీకు స్థానం ఉండేది కేసీఆర్. ఇవాళ నీ మీద నమ్మకం లేకపోవడం వల్ల 100 మంది శాసనసభ్యులను, 9 మంది మంత్రులను, ఐఏఎస్ని మొత్తాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాను. అది కూడా నీ ప్రభుత్వ యంత్రాంగంలో ఒక భాగం, పర్వాలేదు. కానీ చివరికి భార్య శోభమ్మను కూడా ఇందులోకి లాక్కొచ్చినావు. ఇంట్లో నా భార్య శోభమ్మని అడిగినా ఇది ఎట్లా చేయాలి, మా శోభమ్మ చెప్పింది నువ్వు అనుకుంటే అవుతావని. తన సిగ్గులేనితనానికి, దిగజారుడుతనానికి, ఒక్క శాసనసభ గెలవడానికి ఇంత నీచాతి నీచమైన స్థాయికి కేసీఆర్ గారు దిగజారిపోయినరంటే ఆయన జీవితంలో అదో పాతాళానికి పడిపోయాడు. శోభమ్మ అంటే నాకు కూడా గౌరవం, నేను దగ్గరికి వెళ్ళి చూసిన ఈ పాపాల భైరవుడు ఎట్లున్నా భర్త కాబట్టి ఆమె భరించింది.
మౌనంగా రోదించింది. అట్లాంటి శోభమ్మను కూడా ఇవ్వాలా నువ్వు? హుజూరాబాద్ ఎన్నికలలో గెలవడానికి సాక్షి సంతకం పెట్టిస్తున్నావంటే నీ మనసా చెట్లొప్పుకున్న కేసీఆర్ అని నేను అడుగుతున్నా. నీ పాపాలలో ఆమెను కూడా భాగస్వామిని చేసి నీ జీవిత భాగస్వామి అయిన శోభమ్మను కూడా నీ పాపాలలో భాగస్వామిని చేయడానికి దిగజారినవంటే నిజంగా నేను జాలిపడుతున్న కేసీఆర్ నీ మీద. ఇన్నాళ్ళు నీతో కొట్లాడాలన్నా నీ మీద పోటీ చేయాలన్నా నీ పార్టీ మీద ప్రజల తరఫున యుద్ధం చేయాలంటే నాకు ఉత్సాహం ఉండేది. ఇవాళ నువ్వు చచ్చిన పాము కంటే హీనంగా తయారైనవు. నిజంగా నీకు ఈరోజు దుర్దినం కేసీఆర్. ఈరోజు నువ్వు చెప్పుకునేవాడివి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో చావు నోట్లో తలబెట్టినా ఎవరెస్ట్ శిఖరం ఎక్కినా అని నువ్వు చెప్పినావు. సరే మాకు నచ్చినా నచ్చకపోయినా కొన్నిసార్లు విని విననట్టు ఊరుకున్నాం. కానీ ఈరోజు మీరు మాట్లాడిన తర్వాత నిజంగా నాకు ఎంత జాలి కలిగిందంటే ఇక చెప్పొద్దు. ఇంటికెళ్ళే ఏ మాత్రం నీకు మానవత్వం ఉన్న శోభమ్మ క్షమాపణ చెప్పు. మా చెప్పాల్సిన పని లేదు. నీ భాగస్వామి అయినందుకు ఆమెను అవమానించకు. దయచేసి నీ నీచమైన రాజకీయాలకు ఆవిడకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడొచ్చినా ఇంత అన్నం వండి పెడుతుంది. ఎవరొచ్చినా ఇంత అన్నం పెడుతుంది ఆమె. ఎవరొచ్చినా కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చోండి అని చెప్పి ఇంత వడ్డించే సంస్కారం శోభమ్మకు ఉంది. అంతో ఇంత నాకు కూడా వ్యక్తిగతమైన పరిచయం ఉంది. దయచేసి ఒక ఎన్నిక కోసం నీ సహధర్మచారిని కూడా నువ్వు చర్చలోకి లాగడం అనేది కేసీఆర్ నీ స్థాయికి దాగదు. ఇది ధర్మం కాదని చెప్తున్నా. ధర్మపత్నిని ఇందులోకి లాగడం